ప్రియమైన సహోదరి సహోదరులకు కావలి పట్టణ వెంగళరావు నగరు శాలెం క్రైస్తవ ప్రార్థనా మందిరం తరపున ప్రేమ వందనములు. శాలెం క్రైస్తవ ప్రార్థనా మందిరం ద్వారా బ్రదర్ జి శాలెం గారు మనకు దైవవర్తమానమును అందిస్తారు. కావున మీరు దేవుని యొక్క వాక్యము విని ఆశీర్వాదములు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 8:27 చదువుకుందాం. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. దేవుడు తన మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, వాక్యమయ్యన్న దేవ, చదవబడిన ఈ వాక్య భాగమును మా వినికిడిలో దీవించి మాతో మాట్లాడమని ఈ మనవులు మా ప్రభువును రక్షకును మీ అద్వితీయ కుమారుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగమును మనము ధ్యానం చేయటానికి ముందుగా ఒక చిన్న విషయమును తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేంటంటే, అపోస్తలుల కార్యముల గ్రంథంలో 8:27 సమరయ ప్రాంతంలో ప్రభువు యొక్క సువార్తను ప్రకటించినటువంటి ఫిలిప్పు అపోస్తలుడైనటువంటి ఫిలిప్పు కాదండి, ఇతడు గ్రీకు భాష మాట్లాడేటటువంటి ఫిలిప్పు అనబడిన వాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 6:00 హెబ్రియుల భాష మాట్లాడేటటువంటి వారిపైన గ్రీకు భాష మాట్లాడేటటువంటి యూదులు ఫిర్యాదు చేసినప్పుడు అపోస్తలులు ఏమని చెప్తారంటే, మీలో ముఖ్యులైన 7 సహోదరులను ఏర్పరచుకోండి, వారు మీ పైన నాయకులుగా ఉంటారు, మేము వారి కొరకు ప్రార్థన చేసి ప్రతిష్ఠిస్తాం అని చెప్పినప్పుడు వారిలో స్టెఫను తర్వాతి వాడు ఫిలిప్పు. ఆ ఫిలిప్పే 8:00 యెరూషలేములో హింస కలిగినప్పుడు అపోస్తలులందరూ కూడా యెరూషలేములో నిలిచిపోతే యెరూషలేము నుండి చెదరిపోయినటువంటి వారిలో ఈ ఫిలిప్పు సంచరిస్తూ సమరయ ప్రాంతంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తాడు. సమరయ ప్రాంతంలో దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తూ ఉండగా దేవుని యొక్క దూత యెరూషలేము నుండి గాజాకు ఒక వ్యక్తి రథముపైన వెళుతూ ఉన్నాడు, అతన్ని నీవు కలుసుకోవాలి, అతనికి నీవు వాక్యాన్ని చెప్పాలి, అతనికి రక్షణ అంటే ఏంటో వివరించాలి అని చెప్పినప్పుడు దేవుని యొక్క దూత ఆజ్ఞాపించినటువంటి ప్రకారముగా ఫిలిప్పు ప్రయాణమై వెళతాడు. 8:26-40 మనం చూచినప్పుడు అక్కడ ఒక నపుంసకుడు మనకు కనిపిస్తాడు. గమనించండి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆ వ్యక్తిని గురించే ఈ సమయంలో మనం ధ్యానం చేస్తాం. నపుంసకుని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, అతడు ఆసక్తి కలిగిన వాడు, ఆనందించిన వాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సంఘటన అనగా ఫిలిప్పు వచ్చి నపుంసకునికి దేవుని యొక్క వాక్యమును వివరించి బాప్తిస్మమిచ్చినటువంటి సంఘటన చరిత్ర ఏమని చెబుతూ ఉన్నదంటే, క్రీస్తు శకం 35వ జరిగినట్లుగా చెబుతూ ఉన్నది. మనము ఈ లోకములో చాలామంది మనుషులను చూస్తూ ఉంటాం. అటువంటి వారిలో ఒక ప్రత్యేకమైనటువంటి వారు ఈ నపుంసకులు. గమనించండి, వీరిని గురించి చెప్పేటప్పుడు దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 19:12 ఏమని చెప్తుందంటే, నపుంసకులు 3 అని చెప్తుంది. మొట్టమొదటి రకము ఎవరంటే, తల్లి గర్భములో నుండే నపుంసకులుగా జన్మించినటువంటి వారు అని చెప్తుంది. అంటే పుట్టుకతోనే వీరు నపుంసకులు. రెండవదిగా మనము చూచినప్పుడు
మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వారు అని చెప్తుంది. మనుషుల చేత నపుంసకులుగా ఎందుకు చేయబడాల్సిన అవసరం కలిగిందంటే, గమనించండి, పూర్వకాలములో రాజుల యొక్క రాణులు వారి యొక్క ఉపపత్నులు అంతఃపురములో ఉన్నప్పుడు వారి యొక్క సంరక్షణ కొరకు రాజులు ఏం చేసేవారంటే పురుషులను నియమించేటటువంటి వారు కాదు. ఎందుకంటే రాణులు కానీ ఉపపత్నులను కానీ ఈ పురుషులు బలాత్కారం చేసేటటువంటి అవకాశము ఉంది, వారితో అక్రమమైనటువంటి సంబంధములు కలిగి ఉండేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి రాజులు అట్టి పరిస్థితులను గమనించి పురుషులను వారికి సంరక్షకులుగా నియమించేటటువంటి వారు కాదు. మరి స్త్రీలను నియమిస్తే శత్రువులు వచ్చి రాజు యొక్క రాణులపైన ఉపపత్నులపైన దాడి చేసినప్పుడు స్త్రీలు ఎంతమాత్రం కూడా వారిని ఎదిరించలేరు, వారిని ప్రతిఘటించలేరు. కనుక బలవంతులైనటువంటి వారు కావాలి రాణుల యొక్క ఉపపత్నుల యొక్క సంరక్షణ కొరకు. కానీ వారు పురుషులై ఉండకూడదు. పురుషుల వలె బలము కలిగి ఉండాలి, పురుషుల వలె బలవంతులై ఉండాలి, సంరక్షించేటటువంటి బలము ఉండాలి. కానీ వారు ఎంతమాత్రము కూడా పురుషులై ఉండకూడదు. కనుకనే రాజ్యములో బలవంతులైనటువంటి పురుషులను తీసుకుని వచ్చి వారిని నపుంసకులుగా మార్చివేసి రాణుల యొక్క ఉపపత్నుల యొక్క సంరక్షణ కొరకు ఈ నపుంసకులను నియమిస్తారు. గమనించండి, చరిత్రలో చాలామంది చిత్రకారులు వేసినటువంటి ఆ యొక్క చిత్రములను మనం చూచినప్పుడు నపుంసకులు చాలా మంచి దేహదారుఢ్యము, శరీర సౌష్ఠవము కలిగి ఉంటారు. కారణం ఏంటంటే వారు బలము కలిగినటువంటి పురుషులై ఉండగా వారిని నపుంసకులుగా మార్చివేయడం జరుగుతుంది. ఈ కారణం చేత మనుష్యుల చేత మరి నపుంసకులుగా మార్చబడినటువంటి వారు రెండవ విభాగమని మత్తయి 19:12 వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. మూడవ విభాగం ఏంటంటే పరలోకము కొరకు తమ్మును తామే నపుంసకులనుగా చేసుకోవడం. దీని అర్థం ఏంటంటే ప్రభువుని ఎరగకముందు ఒక మాట అంటే చంపేసేటటువంటి వ్యక్తి, ప్రభువుని ఎరిగిన తర్వాత ఎన్ని మాటలన్నా, ఎన్ని అవమానాలు కలిగించినా, ఎన్ని నిందలు వేసినా, చివరికి కొట్టినా, చంపాలని చూచినా మౌనము వహించి తల వంచుకొని వెళ్ళిపోవడమే. గమనించండి, లోకము ఇట్టి వారిని చూచినప్పుడు వీరు పౌరుషము లేనివారు, రోషము లేనివారు, చేత కానివారు, నిష్ప్రయోజకులు అనేటటువంటి ఒక ముద్ర వేస్తారు. కానీ ప్రభువుని నమ్మినటువంటి విశ్వాసి ఎప్పుడూ కూడా మౌనముతో తల వంచుకొని పోయేటటువంటి స్వభావము కలిగి ఉంటాడు. యోసేపు తల వంచుకున్నాడు. గమనించండి, ఐగుప్తు దేశంలో యువరాజుగా ఉన్నటువంటి మోషే భక్తుడు కూడా ఒక మాట అంటే ఐగుప్తుడిని చంపి ఇసుకలో పాతిపెట్టాడు. పూర్తిగా ప్రభువుని ఎరిగిన తరువాత ఎన్నిసార్లు ఇస్రాయేలీల సమాజం మోషే మీద సణుగులాడినా అతడు మౌనం వహించాడు, సహనంతో ప్రార్థన చేశాడు. ఇది ప్రభువుని ఎరగక ముందు, ఎరిగిన తరువాత కలిగి ఉండాల్సినటువంటి జీవితం. మనము పరలోకము కొరకు ఈ విధంగా మౌనము, సాత్వికము అనేటటువంటి సుగుణాలను ధరించుకోవటం బట్టి మత్తయి సువార్త 19:12 చెప్పబడినట్లుగా మూడవ రకం పరలోకము కొరకు తమ్మును తామే నపుంసకులనుగా చేసుకోవటం అనేటటువంటి విధానాన్ని ఆత్మీయంగా ఆలోచించినప్పుడు మనం అర్థం చేసుకోగలం. పౌలు కూడా ఏమంటాడంటే, మేము బలవంతులమయ్యుండి మీ మధ్య బలహీనులముగా ప్రవర్తించుచున్నాము అని. ఎందుకని ఈ బలహీనులముగా ప్రవర్తించేటటువంటి పరిస్థితి? ఎందుకు విశ్వాసి మౌనం వహించాలి? యేసుక్రీస్తు ప్రభువారే ఇందుకు మాదిరండి. మరి దూషింపబడి ఆయన బదులు దూషించలేదంటే దీని అర్థం ఆయన బలము లేనివాడు కాడు అని, లేదంటే ఆయన వెనకాల బలగము లేదు అని కాదు, కానీ లేదంటే ఆయన చేతగాని వాడు అని కానీ అర్థము రాదండి. ఈ మౌనము, ఈ సాత్వికము, ఈ సహనము ప్రభువుని నమ్మినటువంటి బిడ్డల్లో, వాక్యమును అనుసరించేటటువంటి వారిలో ఖచ్చితంగా ఉంటుంది. లోకమేమో వీరిని చూచినప్పుడు చేతగాని వారు, పౌరుషము లేనివారు అనేటటువంటి నింద వేయొచ్చు, ముద్ర వేయొచ్చు. కానీ పరలోకము కొరకు తమ్మును తామే నపుంసకులుగా మార్చుకోవడం అనేది చాలా గొప్ప విషయమండి. మరి నాలుగవ రకం ఉంది, వీరిని గురించి వాక్యం చెప్పదు కానీ
వీరు ఎటువంటి నపుంసకులంటే రక్షించబడి ప్రభు అనుగ్రహించినటువంటి మేలులను సమృద్ధిగా అనుభవిస్తూ ఆ రక్షణను ఇతరులకు ఏమాత్రము కూడా తెలియచేయలేక క్రీస్తు ప్రభుల వారిని తమ జీవితములలో చూపించలేక వాక్యానుసారమైనటువంటి ప్రవర్తనను కలిగి జీవించలేక ఆత్మఫలములను సేవ ఫలములను సువార్తికుని ఫలములను ఫలించలేక నిష్ప్రయోజకులై కాపులేక పూలు పూయలేక పండ్లు ఫలించలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి వారే అసలు సిసలైనటువంటి ఆత్మీయ నపుంసకులు. వీరి వలన ప్రభువుకి ఎటువంటి ప్రయోజనము లేదు, వీరి వలన సంఘాలకు ఎటువంటి ప్రయోజనము లేదు, వీరి ద్వారా ఆత్మలు ఏమాత్రం కూడా రక్షణలోనికి రావు. ప్రపంచంలో మనం చూస్తూ ఉంటాం భౌతికంగా ఎందరో నపుంసకులను. వారిని చూచినప్పుడు చాలామంది గేలి చేస్తారు, వెక్కిరిస్తారు, అవమానపరుస్తారు. అసలు నిజంగా సిగ్గుతో తల ఉంచుకోవాల్సింది ప్రభువు కొరకు ఏమీ చేయలేనటువంటి నిష్ప్రయోజకులైనటువంటి ఆత్మీయ నపుంసకులే. మనుష్యుల ద్వారా నపుంసకత్వము పొందినటువంటి వారిని ప్రభువు నిర్లక్ష్యము చేయలేదు. మరి ప్రభువునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ నాలుగు విభాగాల్లో ఈ మాటలు ఆలకించుచున్నటువంటి నీవు ఏ విభాగానికి చెందుతావో పరిశీలన చేసుకొనవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాం. క్రీస్తు శకం 35వ సంవత్సరంలో జరిగినటువంటి ఈ సంఘటనలో నపుంసకుడు మనకు మూడు పాఠాలను నేర్పిస్తూ ఉన్నాడు. అవేంటంటే, మొట్టమొదటిగా నపుంసకునిలో ప్రధానంగా మనం చూచేది ఆసక్తి. అతని ఆసక్తి ఎలాగున్నదంటే, మొట్టమొదటిగా ఆరాధనలో ఆసక్తి కలిగి ఉన్నటువంటి నపుంసకుడు, రెండవదిగా వాక్యములో ఆసక్తి కలిగి ఉన్నటువంటి నపుంసకుడు, మూడవదిగా రక్షణలో ఆసక్తి కలిగి ఉన్నటువంటి నపుంసకుడు అని మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, ఈ వ్యక్తి యొక్క నేపథ్యాన్ని గమనిస్తే ఇతడు ఇథియోపియా, అంటే ఇంగ్లీషులో ఇథియోపియా అంటాం, ప్రస్తుతం ఆఫ్రికా ఖండంలో ఉందండి. ఈ ఇథియోపియా దేశపు రాణిగా ఉన్నటువంటి కందాకే క్రింద ఇతడు ఒక ఆర్థిక మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. ఇతడు ఒక అనామకుడు కాదు, పదవి కలిగిన వాడు, ప్రముఖుడు, ప్రఖ్యాతి వహించిన వాడే. ఈ నపుంసకుడు యెరూషలేమునకు వస్తూ ఉన్నాడు. ఎందుకొరకంటే ప్రభువుని ఆరాధించాలి అనేటటువంటి ఒక ఆసక్తి చేత అతడు యెరూషలేమునకు వస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో యెరూషలేమునకు వచ్చి తిరుగు ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు ఫిలిప్పు వచ్చి అతన్ని కలుసుకున్నాడు. తిరిగి వెళుతూ ఉన్నటువంటి క్రమంలో వాక్యమును చదువుతూ ఉన్నాడు. అయితే ఆ నపుంసకునికి వాక్య భాగం అర్థం కాల. ఫిలిప్పు వివరించాడు, సందేహాలన్నీ తీరిపోయాయి. ఆ వాక్యములో గొర్రెపిల్లగా వధించబడింది మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు అని తెలుసుకున్నారు. ఆ తర్వాత బాప్తిస్మము తీసుకుని సంతోషిస్తూ తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఇది అపోస్తుల కార్యాల గ్రంథం 8:26-40 మనం చూచినటువంటి చరిత్ర. ఈ వ్యక్తి మనకు నేర్పించేటటువంటి పాఠాలను జాగ్రత్తగా గమనిద్దాం. మొట్టమొదటిగా చూడండి, 27వ వచనమును చదువుకుందాం. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఆరాధనలో ఆసక్తి కలిగి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నేటి దినాల్లో ఆసక్తి కలిగినటువంటి క్రైస్తవులు కనుమరుగైపోతూ ఉన్నారు. పూర్వకాలములో మనం చూచినప్పుడు వారికి ఏమాత్రం కూడా సౌకర్యాలు ఉండేవి కావు. పైపెచ్చు అన్నీ కూడా ఉమ్మడి కుటుంబాలే. ప్రభువు దినం వచ్చిందంటే, ఆరాధనకు వెళ్ళాలంటే వారందరూ కూడా ఎంతో పెందలకడనే లేవాలి. లేచిన తర్వాత వారి యొక్క వస్త్రాలను, వంటలను కూడా ఏర్పాటు చేసుకుని తమ్మును తాము సిద్ధపరుచుకోవాలి. ఈ కార్యములన్నీ చేయటానికి ఒక వ్యక్తికే ఒక గంట సమయం తీసుకుంటే, ఉమ్మడి కుటుంబాల్లో ఉదాహరణకు 10 నుండి 15 మంది ఉంటే ఎంత సమయం కావాల్సి ఉంటుంది? మరి వీరందరూ సిద్ధపడి ప్రకటించబడినటువంటి సమయానికల్లా మందిరంలో ఆరాధనకు చేరి రావాలంటే వారందరూ కూడా ఎంత ముందుగా నిద్రలేవాలి? ఎంత ఆసక్తి ఉంటే సమయానికి వారు చేరి రాగలరు మందిరానికి? అందుకనే పూర్వకాలపు భక్తులలో ఉన్నటువంటి ఆసక్తి, ఆ ఉజ్జీవము నేటి దినాల్లో సంఘాల్లో కరువైపోతూ ఉంది. విచారకరం. ఈ నపుంసకుడు మాత్రం ఆరాధించటానికి గాజా నుండి యెరూషలేమునకు ప్రయాణమై వస్తూ ఉన్నాడు. ఆ దూరం ఎంతో తెలుసా? అక్షరాల 76.6 కిలోమీటర్లండి. ఆరాధన కొరకు అతడు ప్రయాణిస్తున్నటువంటి దూరం
76 కిలోమీటర్ల పైపెచ్చు. చాలామందికి తమ యొక్క గృహాలు మందిరానికి దగ్గరలోనే ఉంటాయి, కానీ ఆరాధన సమయం 10 గంటలంటే 11 దాకా రానటువంటి దౌర్భాగ్యులు ఉన్నారు. ఆత్మీయమైనటువంటి దరిద్రులు ఈ లోకంలో ఇంకా ఉన్నారు. 10 గంటలకు ప్రకటించబడగా ఎందుకని ఇంత ఆలస్యం? కారణం ఏంటంటే ఆసక్తి లేదు కాబట్టి. మరి వీరేమి చేస్తారంటే ఇతరుల వైపు వేలు చూపిస్తారు. వీరి వలన నేను రావడం లేదు, వారి వలన నేను రావడం లేదు. గమనించండి అమ్మా అయ్యా, నీ కొరకు ప్రాణం పెట్టింది, రక్తం కార్చింది, రక్షించింది ఆ అమ్మా అయ్యా కాదు, ఆ అన్న అక్క కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కదా. మరి ఆయన వైపు చూచి, ఆయన సంపూర్ణుడు కదా, లోపము లేనివాడు కదా, మనుషుల లోపాలను చూచి ఎందుకు ఆలస్యంగా వస్తూ ఉన్నాం? నీకు ఆసక్తి లేదనేటటువంటి విషయం ఒప్పుకోవడానికి అహం అడ్డుగా వస్తున్నది. అంతేగాని ఆసక్తి కలిగి ప్రభు మందిరానికి చేరువచ్చి రక్షించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని హృదయపూర్వకముగా ఆరాధించాలి అనేటటువంటి ఆసక్తి మరి లేనప్పుడు ఎవరు ఏమి చెప్పినా ఎన్ని చేసినా కష్టమేనండి. అతడు ఏ పరిస్థితుల్లో ఆరాధన చేయడానికి వస్తున్నాడో తెలుసా? వాస్తవానికి నపుంసకులకు దేవుని యొక్క మందిరంలో ప్రవేశము లేదు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 2 చరణాలను కానీ మనం చదివితే, అక్కడ గాయపడినటువంటి వృషణములు కలిగినటువంటి వాడే కానీ, మర్మాంగము కోయబడినటువంటి వాడే కానీ, కుండునికి దేవుని యొక్క మందిరములో ఎంత మాత్రము ప్రవేశము లేదని వాక్యం చెబుతూ ఉంది. మరి ఈ వ్యక్తి యొక్క పరిస్థితి ఏమిటి? ఇతడు కూడా మినహాయింపు కాదు. చరిత్ర ఏమి చెబుతుందంటే అతడు యెరూషలేము దగ్గరకే వెళ్ళాడు, లోపలికి మాత్రం అతనికి ప్రవేశము లేదు, ప్రవేశము నిరాకరించబడింది. అయినప్పటికీ కూడా ఆసక్తి చూడండి, అంత దూరము ప్రయాణించి వచ్చాడు, ఆరాధన జరిగినటువంటి విధానమును చూచాడు, అక్కడ వాక్యమును విన్నట్టున్నాడు, ఆ వాక్యమును ధ్యానిస్తూ తిరిగి వెళుతూ ఉన్నాడు. ఎంత ఆసక్తి! ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ ఆసక్తి ఆరాధన విషయంలో నీకుందా? ప్రభువు ఎంతో ప్రేమను చూపించి రక్తమును కార్చి రక్షిస్తే ఆరాధన కొరకు మనము ఎంత ఆలస్యంగా, ఎంత నిస్తేజంతో, ఎంత నిరుత్సాహంతో వెళుతూ ఉన్నామో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. చచ్చినటువంటి క్రైస్తవ్యములో నేటి దినాల్లో అనేక మంది జీవిస్తూ ఉన్నారు. నపుంసకుడైతే ఆత్మయందు తీవ్రత కలిగి ఆసక్తి విషయంలో మాంద్యము లేకుండా జీవిస్తూ ఉన్నాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 29:20లో చూచినప్పుడు, హిజ్కియా రాజు పెందలకడనే లేచి అధికారులను యాజకులను సమకూర్చుకొని ఆరాధన చేయడానికి వెళుతూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆరాధన యొక్క ప్రాముఖ్యతను ఎరిగినటువంటి వారి పరిస్థితి అలాగుంటుంది. వారు సమకూర్చుకొని వెళతారు, పెందలకడనే లేచి సిద్ధపడి వెళతారు. నేటి దినాల్లో కుటుంబపు యజమానులు కుటుంబమును సమకూర్చుకొని మందిరానికి వెళ్ళలేనటువంటి దుస్థితిలో ఉంటూ ఉన్నారు. ఎందుకనంటే యజమానుడు వస్తే యజమానురాలు రాదు, యజమానుడు యజమానురాలు వస్తే పిల్లలు రారు. అందరూ ఒకే సమయానికి వస్తున్నారా? రాలేకపోతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సమయానికి వస్తూ ఉన్నారు. లోపము ఎవరిలో ఉన్నట్టు? సేవకుల్లోనా, పెద్దలలోనా, వాక్యము చెప్పేటటువంటి వాక్యోపదేశకుల్లోనా, లేదంటే మనలను రక్షించిన ప్రభువులోనా, జీవాహారమై ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యములోనా? లోపము ఉన్నది నీలోనే, లోపము ఉన్నది మనలోనే. ఆ లోపమును సవరించుకొనకుండా ఎంతకాడికి మనము లోపములను ఇతరుల వైపు వేస్తూ ఉంటే ఎవరికి ప్రయోజనకరం? ఆరాధనలో ఆసక్తి లేకుండా వెనకడుగు వేస్తూ ఉంటే అలాగే వెనకబడిపోయి లోకములో పడిపోతావు, చెడిపోతావు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, హిజ్కియా ఒక రాజు, రాజు యొక్క దినచర్య ఎంత కష్టతరంగా ఉంటుందో ఆలోచన చేయండి. పెందలకడన లేచి వెళుతూ ఉన్నాడు. మరి ఫినెహాసు అనబడినటువంటి వ్యక్తి సంఖ్యాకాండం 25:13లో చూస్తే దేవుని విషయమందు ఆసక్తి కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఏలియా చూస్తే ప్రార్థన యందు ఆసక్తి కలిగినట్లుగా మనం చూస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక 5:17లో మనం ఏ విషయముల యందు ఆసక్తి కలిగి ఉన్నామండి? సహోదరులను సహోదరులను గురించి తెలుసుకునే విషయంలోనా, వారి మీద కొండెములు చెప్పే విషయంలోనా, వారు ధరించే వస్త్రాల విషయంలోనా, వారు ధరించేటటువంటి బంగారు నగల విషయంలోనా, లేదంటే వారి యొక్క లోపముల విషయంలోనా, వీరి గురించి వారి గురించి మాట్లాడుకునేటటువంటి విషయంలోనా, ఇటువంటి వాటిల్లో ఆసక్తి కలిగి ఉంటే సోమరివైన చెడ్డదాసుడా అని ప్రభు అంటాడు. చివరికి నోట నుండి ఉమ్మేస్తాడు. నులివెచ్చని స్థితిలో ఉన్నవారే వీరు, ఆసక్తి లేక మాంజులైపోయిన వారు వీరు.
దేవుని మందిరమునకు ఆరాధించడానికి ప్రభువు కొరకు వెళ్ళాలి, కానీ తోటి సహోదరుల గురించి సహోదరుల గురించి తెలుసుకోవడానికైతే మందిరానికి వెళ్లాల్సిన అవసరం లేదండి. వాక్యం ఇంత ఖచ్చితంగా కఠినంగా ఉంటుంది. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు దావీదు కుమారుడైనటువంటి అదోనియా దారి తప్పిపోయాడు. దేవుని చిత్తం ఏంటంటే సొలొమోనును రాజుగా చెయ్యాలని. అదోనియా తన్ను తానే రాజుగా ప్రకటించుకున్నాడు. ఈ గర్వం తన హృదయంలో ఎందుకు కలిగిందంటే దావీదు అనగా అదోనియా తండ్రి అయినటువంటి దావీదు అదోనియాకు నొప్పి కలిగించలేదు. వాక్యము ద్వారా ఎప్పుడైతే నొప్పి కలుగుతుందో, ఎవరి హృదయంలో అయితే నొప్పి ఈ సమయంలో కలుగుతూ ఉందో వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారి యొక్క జీవితాలు సరిచేసుకోవాలని అర్థం. అలా సరిచేసుకోకుండా మనం ఎంత ప్రయాసపడినా అది ప్రయోజనము లేనటువంటి పరిచర్య అవుతుంది. నోటి ద్వారా ప్రభువుని స్తుతించడం ద్వారానో వాక్యమును ప్రకటించడం ద్వారానో ప్రయోజనం లేదండి. అందుకనే వాక్యం ఏమని చెప్తుందంటే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను స్తుతించుదురు కానీ వారి హృదయం మాత్రం నాకు దూరముగా ఉన్నది. నపుంసకుడు జీవితంలో ప్రభువుని చూపించాడు. ఎంతటి ఆసక్తి కలిగి ఉన్నాడో చూడండి. ఆరాధన అంటే ఎంత ఆసక్తి. అంత దూరం నుంచి ప్రయాణమై వస్తూ ఉన్నాడంటే ఎన్ని గంటలకు నిద్రలేచి ఉంటాడు, ఎలా సిద్ధపడి ఉంటాడు, ఎంతటి ఆసక్తి ఉంటే ఆ విధంగా వస్తాడు. కారణం ఏంటంటే తన మనస్సును సిద్ధం చేసుకున్నాడు ప్రభువు దగ్గర కుమ్మరించాలి, ప్రభువుని ఆరాధించాలని. ఈ రీతిగా మనం కూడా జీవించాలి. ఎందుకని జీవించలేకపోతున్నామంటే లోపము మనలోనే ఉంది, దానిని సవరించుకుందాం. ఆసక్తి కలిగిన నపుంసకుడి నుంచి పాఠమును మనం నేర్చుకుందాం. 2వదిగా చూడండి, 28వ వచనంలో మనం చదివినప్పుడు, అతడు తిరిగి వెళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. వాక్యములో ఆసక్తి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దావీదు భక్తుడు అంటాడు 63వ కీర్తన 4వ చరణంలో. ఏమని అంటాడంటే, రాత్రి జాములయందు నిన్ను గూర్చి ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నేను సంతోషించి తిని అని. వాక్య ధ్యానములో ఉన్నటువంటి సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నావా? వాక్య ధ్యానములో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించగలుగుతూ ఉన్నావా? ఆరాధన నుంచి తిరిగి వెళుతూ అతడు వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మందిరములో కూర్చి, దేవుని యొక్క మందిరములో చేరి, మందిరములో వాక్యమును తెరచి చదివిన తరువాత మందిరము నుండి వెళ్ళిపోయాక ఆ బైబుల్ అలాగే మూత వేయబడినటువంటి స్థితిలో చాలామంది భక్తులు నేటి దినాల్లో ఉంటూ ఉన్నారు. మందిరానికి వచ్చాడు, తిరిగి వెళుతూ ఉన్నాడు, తిరిగి వెళ్ళేటటువంటి ప్రయాణములో కూడా వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాడు. గమనించారా, అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో బెరయా సంఘస్థులు వాక్యం విషయంలో ఇంతే ఆసక్తి కలిగి ఉన్నారండి. సత్యము తెలియక చాలామంది సక్రమమైనటువంటి మార్గములో నుండి తొలగిపోయి ఆత్మీయంగా గారడీలు చేస్తూ మనుషులను ఆకర్షించేటటువంటి పనుల్లో నిమగ్నమైపోయి ఉన్నారు. వీరెప్పటికీ సత్యం తెలుసుకోలేక ఆ అంధకారములోనే మ్రగ్గుతూ ఉంటారు. మరి సత్యం తెలుసుకోవాలంటే వాక్యమును చదవాలి. చీకటి పోయి వెలుగు రావాలంటే వాక్యమును చదవాలి. ఆ వాక్యమును సాధారణమైనటువంటి పురుషులు స్త్రీలు ఎందరో చదవలేకపోతూ ప్రభువుని నమ్ముకున్నామని విశ్వాసులముగా చలామణి అవుతూ భక్తి కలిగిన వారమని చెప్పుకుంటూ గంటల తరబడి ప్రార్థనలో ఉంటున్నామని మందిరానికి క్రమం తప్పకుండా వెళుతున్నామని చెప్పుకునేటటువంటి ఇతరుల కన్నా ఈ నపుంసకుడు వాక్యం విషయంలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో ఇదందరికీ కూడా మనకు మాదిరికరమైనటువంటి ఒక పాఠం. వాస్తవానికి నపుంసకులను ఎలా చూస్తారు సమాజంలో? చిన్న చూపుతో చూస్తారు. ప్రభువుకి ఇన్ని చూపులు లేవండి. ప్రభువుకి ఒకే చూపు, అది సమానమైనటువంటి చూపు. ప్రభువుది ఒకే దృష్టి, అది పక్షపాతము లేనటువంటి దృష్టి. వాక్యము పట్ల ఆసక్తి కలిగినటువంటి దావీదు ఎంతగా హెచ్చించబడ్డాడో, తన హృదయంలో వాక్యమును నింపుకున్నాడు. కోరహు కుమారులు అంటారు. ఏమనంటే 119వ కీర్తన 18లో దావీదు పలికినట్లుగా కోరహు కుమారులు 42వ కీర్తనలో ఒక చక్కటి మాటను చెప్తారు. ఆ మాట ఏంటో చదువుకుందాం, గమనించండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. 42వ కీర్తన మొదటి చరణాల్లో మేము దేవుని మందిరానికి ఎప్పుడు రావాలి, దేవుని యొక్క మందిరములో మేము ఎప్పుడు కనబడాలి, అక్కడ విత్తబడుతున్నటువంటి వాక్యమును మేము ఎప్పుడు వినాలి, మా హృదయముల్లో ఎప్పుడు నింపుకోవాలి, ఎంత ఆసక్తి కొరహు కుమారులకి.
వారి పేర్లు అస్సీరు ఎల్కానా అబియాసాపులని వాక్యం చెబుతూ ఉంది. మరి 119వ కీర్తన 18వ చరణంలో దావీదు భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? దేవా, నీ ధర్మశాస్త్రమునందలి ఆశ్చర్యకరమైనటువంటి కార్యములను తెలుసుకొనున్నట్లుగా నా నేత్రములను బాగుగా తెరువయ్యా అని దేవునిని అతడు వేడుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. గమనించారా, వాక్యం అంటే భక్తులకు ఎంత ఆసక్తో. మన జీవితాలను మార్చేది వాక్యం, మన లోటులను సవరించేది వాక్యం, మన లోపాలను సరిచేసేది వాక్యం, మనకు క్రొత్త హృదయాన్ని కలిగించేది వాక్యం, మనలను సరిచేసేది, చక్క చేసేది వాక్యం. అన్నిటికీ సమయం ఉంటుంది. ఈ దినాల్లో వాక్యము వినడానికి, ధ్యానం చేయడానికి సమయం ఉండడం లేదు. కోటానుకోట్ల రూపాయలకు పడగలెత్తిన, 1వ తారీఖు లక్షల రూపాయల జీతం వచ్చి బ్యాంక్ అకౌంట్లో జమ అవుతూ ఉన్నా, వాక్యము హృదయములో, కుటుంబంలో, ప్రవర్తనలో, జీవితంలో లేకపోతే వాడు దరిద్రుడే. ఆ స్థితిలో ఉన్నావేమో పరిశీలన చేసుకో. కనీసము ఈ క్షణము నుంచైనా వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండు. అనేక మందికి బైబుల్ తెరవగానే నిద్ర వచ్చేస్తుంది. కొంతమంది వాక్య సమయంలో కూడా గురకబెట్టి నిద్రపోతూ ఉంటారు. కారణం ఏంటంటే వారు సాతాను సంబంధులై సాతాను చేతికి అప్పగించబడి ఉన్నారు కాబట్టి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇట్టి వాక్యము ఎవరైతే సమృద్ధిగా సమకూర్చుకోరో వారు దరిద్రతలో ఉంటారు, కరువులో ఉంటారు. ఆత్మీయంగా, శారీరకంగా, భౌతికంగా కోట్ల రూపాయలు ఉంటాయి, సమృద్ధి కలిగి ఉంటారు, కానీ ఆత్మీయంగా ఎప్పటికీ కూడా వీరు దరిద్రతను అనుభవిస్తూ ఉంటారు. ఆ స్థితిలోనికి ఉండకూడదని ప్రభు ఈ సమయంలో మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. గమనించండి, ఒక సాధారణమైన పురుషులు స్త్రీలు ఈ లోకములో వాక్యాన్ని ధ్యానం చేయలేకపోతుంటే, లోకము తృణీకరించినటువంటి వారు, లోకము చిన్నచూపు చూసేటటువంటి ఒక నపుంసకుడు మాత్రం వాక్యమును ధ్యానం చేస్తున్నాడు. ఇది మనకి పాఠం కాదా? ఇది మనకు మాదిరి కాదా? నేర్చుకుందాం, వాక్యంలో ఆసక్తి కలిగి జీవిద్దాం. మూడవ విషయాన్ని చూద్దాం. నపుంసకుడు నేర్పిస్తున్నటువంటి మూడవ ఆత్మీయమైనటువంటి పాఠం, అపోస్తుల కార్యాల గ్రంథాలు 8వ అధ్యాయం 36 నుంచి 38 వచనాలను చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 36 నుంచి 38 వచనాలు. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీస్మమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. రక్షణ విషయంలో ఆసక్తి. ఇంకా సమయం ఉందిలే, సమయం ఇంకా రాలేదులే, ప్రభు రాకడ ఎప్పుడో ఉందిలే అని భావించి రక్షణ విషయంలో అతడు ఆలస్యం చేయలేదు. రక్షణ విషయంలో ఆసక్తి కలిగి ఈ క్షణాన ఉన్నాం, ఈ దినాన ఉన్నాం, రేపు ఉంటామో లేదో తెలియదు. ప్రభువుని గురించి విన్నాను, ఖచ్చితంగా నేను రక్షించబడాలి, నాకు బాప్తిస్మం ఇవ్వు అని ఫిలిప్పును వేడుకుంటూ ఉన్నాడు. రక్షణ విలువ తెలిసినటువంటి వారి పరిస్థితి దండి. రక్షణ విలువ తెలియనటువంటి వారు రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటారు. గమనించండి, ఎందరో భక్తులు రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటే, భారీ మూల్యాన్ని చెల్లించుకుంటే తప్ప ఆ రక్షణ ఆనందం వారికి మరలా తిరిగి లభించలేదు. నీవు అనుభవిస్తున్నటువంటి రక్షణ మనుషుల ద్వారా పొందుకునేది కాదు. మనం అనుభవిస్తున్నటువంటి రక్షణ భాగ్యం ఏ మనుషుని ద్వారా మనకు లభించలేదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ త్యాగం వలననే లభించింది. మరి ప్రభునందు ప్రియమైన వారలారా, ఇంకా ఎవరైతే ఈ రక్షణ పొందుకోలేదో అట్టివారు రక్షణను పొందుకొని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యమునకు వారసులు కావాలని ఈ సమయంలో ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాం. గమనించండి, నపుంసకుని జీవితము మనందరికీ కూడా ఒక చక్కటి మాదిరి. అతని జీవితమే ఒక సువార్త. మన జీవితాలు కూడా సువార్తలుగా మారి అనేకులను ప్రభు వైపుకు నడిపించాలి అనేది ఈ యొక్క పాఠములోని సారాంశం. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీరు అందించిన వర్తమానములకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. వాక్యం ఆలకించిన మా ప్రియులు తమలోని లోపములను సవరించుకొని సంపూర్ణత్వము కొరకు ప్రయాసపడి పూర్తిగా సంపూర్ణులగుటకు ఆసక్తి కలిగిన వారై ఆరాధనలోను, వాక్యములోను, రక్షణలోను, మీ యొక్క విషయములోను, అనగా దేవుని యొక్క విషయములోను మాత్రమే కాకుండా మందిరము, పరిచర్య, ప్రార్థన, భక్తులందరూ ఆసక్తి కలిగి జీవించినట్లుగా పైన పేర్కొనబడినటువంటి విషయములు ఎందు ఆసక్తి కలిగి మాంద్యులము కాక, మత్తులై ఉండక, ఉజ్జీవము కలిగి ఆత్మ ఎందు తీవ్రత కలిగిన వారమై మీ యొక్క సేవ చేసే బిడ్డలంగా మేము ఉండగలుగుటకు సహాయం దయచేయమని వాక్యం ఆలకించిన మా ప్రియుల పక్షాన ప్రార్థన చేస్తూ ఉన్నాం.
వారి అవసరతలు మీరే ఎరుగున్నారు. తీర్చి సకాలంలో మా ప్రభువా వారిని ఆదుకొని ఆదరించి మీ నామమునకు పరిపూర్ణమైన మహిమను పొందమని, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరి యొక్క తరుణములో ఈ మాదిరిగా మీ యొక్క వాక్యమును మేము ధ్యానం చేయటానికి కృపను అనుగ్రహించమని ఈ మనవులు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.